ఇండియా మరియు చైనా యుద్ధం చేసుకోనున్నాయని మనకు తెలిసినప్పుడు మన దేశ ప్రజలందరిలో ఒకటే ఆలోచన చెలరేగింది. ఏ దేశం దృఢంగా ఉంది? మనం చైనాను జయించగలమా? అందరి ఆలోచన ఏమిటంటే ఏ దేశం ఆర్మీ పరంగా, ఫైర్ పవర్ పరంగా, ఆర్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఇంకా విదేశీ సంబంధాలు ఇలాంటివి చాలా ఆలోచించారు. నిజమే, ఇవన్నీ ఉంటే దేశం యుద్ధం గెలవచ్చు. కానీ భారతదేశానికి దృఢత్వం భారత ప్రజల మూలాల నుండి రావాల్సి ఉంది. యుద్ధంలో గెలిచామని అతి విశ్వాసాన్ని ప్రదర్శించకూడదు, లేక ఓడామని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఈ వైఖరి భారత ప్రజలను ప్రపంచం ముందు గర్వంతో నిలబెడుతుంది, భారతదేశాన్ని మూలాల నుండి దృఢంగా చేస్తుంది. ఇంత దృఢమైన మానసిక సంకల్పం కావాలని భావించినప్పుడు మన దేశ ప్రజలకు బలమైన శరీర సౌష్ఠవం అవసరం ఉంటుంది. మన దేశంలో ప్రతి పౌరుడు ఒక సైనికుడు వలె దృఢంగా ఉన్నప్పుడే మన శత్రుదేశానికి సగం బలం పోతుంది. మన దేశం ఎన్నో పురాతన యుద్ధ నైపుణ్యాలకు పుట్టినిల్లు, అయితే వీటిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉన్నదని నేను భావిస్తున్నాను. మన జీవితంలో చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికి శరీరంపై శ్రద్ధ పడుతుంది. జిమ్కి వెళ్ళాలని లేక కరాటే బాక్సింగ్ లాంటివి నేర్చుకోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. దేశంలో ప్రజలు దృఢంగా ఉంటే గవర్నమెంట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ రూపంలో ఖర్చు పెట్టే డబ్బు వృధాగా పోదు. శారీరకంగా బలంగా ఉన్న దేశ ప్రజల కష్టం వల్ల దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల జీడిపి పెరుగుతుంది. దృఢమైన దేశాన్ని చూసి ఏ దేశం కూడా యుద్ధం చేయడానికి సాహసించదు. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ విడుదల చేసిన ఒక బులెటిన్ ప్రకారం దేశంలో 80% మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అంటే సగటున మనిషి జీవించే కాలం అని అర్థం. అమెరికా లాంటి దేశాల్లో చూస్తే 79 సంవత్సరాలు, అదే భారతదేశంలో కేవలం 69 సంవత్సరాలు మాత్రమే సగటున మనిషి బ్రతుకుతున్నాడు. మనం ఇక్కడ విచారించాల్సిన విషయం ఏమిటంటే శరీరాన్ని ఒక ఆవరణలో ఉంచి మానసిక ఉల్లాసం కలిగించే యోగా లాంటి విద్యతో పాటు అన్ని రకాలకు ఔషధాలు ఉన్నటువంటి ఆయుర్వేదానికి పుట్టినిల్లైన మన భారతదేశం, విదేశీయులు వీటిలో మంచి పురోగతి సాధిస్తున్నప్పటికీ మన దేశంలో వీటికి సరైన ఆదరణే లేదు. కేవలం యోగానే కాదు, మరెన్నో యుద్ధ నైపుణ్యాలు కూడా భారతదేశం అంతా వ్యాపించి ఉన్నాయి. ఈ వీడియోలో మనం అందులో కొన్ని యుద్ధ నైపుణ్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఆల్, యు ఆర్ వాచింగ్ ఫైన్ ఆర్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి మరియు సాంప్రదాయమే ఈ యుద్ధ నైపుణ్యాలు. ఇవి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఈ యుద్ధ కళలు చాలా వరకు దక్షిణ భారతదేశంలో పుట్టి చాలా రకాల పేర్లతో మొత్తం భారతదేశం అంతా వ్యాపించి ఉన్నాయి. మొత్తం ఆసియాఖండంలోనే భారతదేశ యుద్ధ కళలైన కుస్తీ, రెజ్లింగ్ లాంటివి చాలా ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. మనిషి ఆత్మరక్షణ మరియు ఫిట్నెస్ కోసం ఈ మార్షల్ ఆర్ట్స్ చాలా ముఖ్యమైనవి. మీరు చూస్తున్న ఇదే కలారిపయట్టు, ప్రసిద్ధ భారతీయ యుద్ధ కళ. కేరళ యొక్క ఆకర్షణీయమైన యుద్ధభూమి పైన పుట్టింది. ఇప్పటి వరకు బ్రతికి ఉన్న పురాతన పోరాట వ్యవస్థలో ఇది ఒకటి. కలారి అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్పించే పాఠశాల అని అర్థం. ఈ యుద్ధ క్రీడ శత్రువుల వెన్నులో వణుకు పుట్టించగలదు. దీని పేరే సిలంబం. దీని పుట్టినిల్లు తమిళనాడు. ఈ సిలంబంలో ప్రపంచంలో ఎక్కడా కనిపించని అనేక రకాల ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. ఈ యుద్ధ కళలో పాము, పులి, గ్రద్ద లాంటి జంతువుల కదలికలను ఉపయోగిస్తారు. దీనినే గట్కా అంటారు. పంజాబ్ సిక్కుల చేత సృష్టించబడిన ఆయుధాలతో పోరాటం చేసే ప్రాచీన యుద్ధ కళ ఇది. ఇప్పటికీ కూడా పంజాబ్లో జరిగే వేడుకల్లో, ఉత్సవాల్లో ఈ కళ ప్రదర్శిస్తున్నారు. మీరు చూస్తున్న దీని పేరే ముష్టి యుద్ధం.
భారతదేశపు పురాతన నగరమైన వారణాసి నడిబొడ్డున పుట్టిన ప్రాచీన కళ ఇది. ఈ యుద్ధ కళలో ఎలాంటి ఆయుధాలు ఉపయోగించరు, కేవలం చేతులతోనే పోరాటం చేస్తారు. ఇది మనిషి యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయిని పెంచే సంపూర్ణమైన యుద్ధ కళ. దీని పేరే తాంగ్టా. ఇది మణిపూర్లో పుట్టింది. కత్తి మరియు ఈటెల సహాయంతో ఈ మనోహరమైన క్రీడ సాగుతుంది. దీని పేరే లతికేల. పశ్చిమ బెంగాల్ యుద్ధ కళ. దీనిలో ఉపయోగించే ఆయుధాలు మొత్తం ప్రపంచంలోనే ప్రాచీనమైనవి. ఇంకా మర్తాని కేల్ మహారాష్ట్ర, పారికాండా బీహార్లోని ప్రసిద్ధి చెందాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కత్తి సాము ఆంధ్రప్రదేశ్, తోడా హిమాచల్ ప్రదేశ్, పైకా ఒరిస్సా, గారడి మాని కర్ణాటకలోని చాలా ముఖ్యమైన యుద్ధ కళలు. ఇంకా లతికళ, ఖడ్గ విద్య, ధనుర్విద్య, గదాయుద్ధం, ముష్టి యుద్ధం, మల్లయుద్ధం అంటూ ఇలా 64 పైగా యుద్ధ కళలు భారతదేశం పుట్టినిల్లు. చివరిగా ఒక మాట, ఆయుధ సాయుధ పోరాటాలకు పుట్టినిల్లైన మన భారతదేశంలో ఉన్న ఈ సాంప్రదాయ పర్వాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపైన ఉందని నేను భావిస్తున్నాను. జై హింద్. వీడియో ఇష్టపడితే లైక్ చేయండి, ఇష్టపడకుంటే డిస్లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జై హింద్.